సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలో ఓ మహిళ తన భర్తకు చెందిన ఆస్తిని తమ అత్తమామలు తమకు తెలియకుండా అమ్ముకున్నారని ఇంటి ముందు నిరసన చేపట్టింది. హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామానికి చెందిన బొమ్మగాని చంద్రకళ తన భర్తను కోల్పోయింది. ఇక భర్తకు చెందిన ఆస్తిని తెలియకుండా అత్తమామలు అమ్ముకున్నారని తనకు న్యాయం చేయాలంటూ ఇంటి ముందు గ్రామ మహిళా సంఘాల మద్దతుతో నిరసనకు దిగింది. చనిపోతే నన్ను మా అత్తమ్మ నన్ను రానిత్తలేరు. మా డాడీ నాకు 10 లక్షలు ఇచ్చిండు కట్నం. నాకు 10 లక్షలు కట్నం ఇచ్చి ఇప్పుడు నన్ను అసలు ఇంట్లోకి రానిత్తలేరు. పాప కూడా చూసుకుంటలేరు. ఇప్పుడు నాకు దయచేసి గ్రామ సర్పంచ్, ఎమ్మెల్యే గారు ఏదైనా సాయం చేయగలుగుతారని కోరుకుంటాను. నాకు తెలియకుండా ఇల్లు అమ్ముకున్నారు. ఇప్పుడు నా పాపను నేను ఉండడానికి వస్తే నీకేం అధికారం లేదని నన్ను మా అత్తమ్మ వెళ్ళగొడతారు. పాప నన్ను మా అత్తమ్మ ఉండనిత్తలేరు. ఇంట్లో నా తెలియకుండా ఇల్లుని ఎవరికి అమ్ముకున్నారంట. నాకేది తెలియదు. నా భర్త ఇంకో 2 సంవత్సరాలు అవుతుంది. నాకేది భారణంగా ఇట్లా ఏది ఇస్తలేరు. నన్ను ఇంటికాడ ఉండనిస్తలేరు. కొండపూర్ గ్రామానికి చెందిన చంద్రకళ అనే అమ్మాయి మా పందిల గ్రామానికి మిట్టపల్లి నర్సయ్య వాళ్ళ ఇంటికి ఇవ్వడం జరిగింది. రమేష్ వాళ్ళ భార్య. ఇక రమేష్ పాపం ప్రమాదంలో చనిపోయిండు. 2 సంవత్సరాల క్రితం నుండి ఆమెను పట్టించుకోవడం లేదట. తనకు బిడ్డ ఉన్నది ఆడపిల్ల. ఆడపిల్లకు అనారోగ్యం ఏదైనా కూడా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. మండల వాళ్ళ గ్రామ సర్పంచ్తో మాట్లాడుకున్నారట. పోలీస్ స్టేషన్లో జరిగినాయట. ఎక్కడ ఏం న్యాయం జరుగుతలేదు. నాకు మీ మహిళా మండలితోనన్నా న్యాయం కావాలని మమ్మల్ని ఆశ్రయించింది. మేము అందులో మహిళా మండలి సభ్యులుగా వచ్చి ఆమెకు అన్యాయం జరగకుండా మేము పాల్గొంటామని ముందంచెలో నడుస్తున్నాము. ఆమెకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. కొండాపూరు గ్రామానికి చెందిన ఆడపిల్ల మా పందిల గ్రామానికి ఇచ్చేసింది. కాబట్టి ఆమెకు చంద్రకళ అమ్మాయి అనే ఆమె భర్త చనిపోవడం వల్ల ఆమెకు 2 సంవత్సరాల నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. ఆమెను అత్తమ్మ పట్టించుకోవట్లేదని ఆమె మమ్మల్ని కలవడం జరిగింది మహిళా సంఘం నుంచి. చంద్రకళకు ఎట్లా చేసి మా మహిళా సంఘంలో కలిసింది కాబట్టి ఆమెకు న్యాయం జరగాలని మేము ముందంజలో నడుస్తాం. బొమ్మగారి నర్సయ్య కొడుకు రమేష్కు నా బిడ్డని ఇచ్చిన బిడ్డని ఇస్తే ఆయన తాళ్ళకి రాగా అడ్డం పడి చనిపోయిండు. చనిపోయితే ఆయనకు కూతురు. కూతురు ఉండి నా బిడ్డకి ఇవ్వనా అంటే పంచది పెడితే ఇస్తానని పాపకు రాసిస్తానని ఆమెను అర్థం చేయనని ఇట్లా భూమిట్లా రాసిస్తానని నా కాగితం రాసిచ్చిండు. మాకు తెలియకుంటేనే మళ్ళా ఇల్లు అమ్ముకున్నాడు. ఇప్పుడు నా బిడ్డ బతుకు ఎక్కడ కాకుండా అయిపోయింది. ఆ పొల్ల బతుకు సుద్ధే అరబంధం అయిపోయింది. మాకు రాసేయకుండా మాకు తెలియకుండా ఇల్లు అమ్ముకున్నాడు కాబట్టి మేము వచ్చి ఇంటికాడ ఉన్నాం. తాళం బల కొట్టుకున్నాం. కార్యదర్శికి సర్పంచ్ గ్రామ సర్పంచ్కి అందరికీ చెప్పినాం. అప్లికేషన్ చూపించినాం. ఒకళ్ళు అమ్మడానికి తీసుకున్నాడు కాబట్టి ఇంట్లో ఆయన చూస్తే ఫోన్ చేయించి మాట్లాడించినాం. ఇది విషయం మాకు న్యాయం చేయగలరని సర్పంచ్ని, ఎమ్మెల్యే అని, కార్యదర్శిని అందరినీ మా అందున కొంచెం దయ కలిసి చేయగలరని కోరుతున్నాను.